హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనకి క్లాస్ వచ్చేసి 22 అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఫ్రాక్ కటింగ్ చూసాం కదా 21లో, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెక్ అనేది స్టిచ్ చేయాలి. దానికోసం ఈ పీస్ని మనం కట్ చేసుకున్నాం కదా, కటింగ్ వీడియోలో చూసారు కదా, ఆ పీస్ని ఈ విధంగా ఇలా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. సో ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ పీస్ని డబల్ ఫోల్డ్ లైక్ సింగిల్ ఫోల్డ్ వేసి, అంటే బ్యాక్ నెక్ కూడా ఈ హోల్ కన్నా ముందుకు ఉండేటట్టు కొంచెం పెద్ద సైజు పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, నేను చెప్పేది మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా జాగ్రత్తగా వీడియో చూస్తున్నట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చంకకి కూడా మనం పీస్ అనేది వేయాలి కాబట్టి చూడండి, ఈ విధంగా పెట్టి ఈ సైజున క్లాత్ అనేది మీరు కట్ చేసుకోండి. ఓకే, ఇలాంటి క్లాత్స్ మనకి 4 కావాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి అటు ఇటు చంక ఉంటుంది, బ్యాక్ పార్ట్కి అటు ఇటు కూడా చంక ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలా. ఓకే, సో ఇదొక పీసు, దీనికొక పీసు, దానికొక పీసు, అలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి 4 పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, కంగారు పడకండి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని స్టిచ్ చేసుకుందాం. సో ఇలా వచ్చేటట్టు కట్ చేసుకున్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సింగిల్ ఫోల్డ్ వేసిన తర్వాత చూడండి, ఈ నెక్ని దీనిపైన ఇలా పెట్టాలన్నమాట. ఓకే, సో నేను టైప్స్ ఆఫ్ నెక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. సో అందులో చూస్తే కూడా మీకు ఈ టైప్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా క్లారిటీ ఉంటుంది. సో అందుకే నేను బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేదన్నమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టాలి. ఓకే, ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా తిరగవేసి పెట్టుకోవచ్చు, లేదంటే అటైనా సరే పెట్టుకోవచ్చు, బట్ మీకు క్లియర్గా ఉండడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. సో ఈ విధంగా పిన్స్ పెట్టుకోండి నెక్స్ కుట్టేటప్పుడు. ఇప్పుడు కూడా మీరు ఈ పిన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే మీరు కుట్టలేరు, క్లాత్ జరిగిపోతుంది అండ్ మిస్టేక్స్ అనేవి జరిగిపోతాయి. ఓకే, సో ఈ విధంగా పెట్టిన తర్వాత తెలుసు కదా నెక్స్ ఎలా కుట్టాలో, స్ట్రేట్ స్టిచ్ అనేది మనం ఎంత విడితి ఉంచి వేస్తాము. సో ఆ విధంగానే ఒక 1/2 ఇంచ్కి మనం కుట్ అనేది ఇలా వేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు కూడా లాగి పెట్టకూడదు క్లాత్ని, అర్థమవుతుందా. నెక్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా నార్మల్గానే కుట్టాలి, లేదంటే నెక్ సాగిపోయి మనకి ముడతలు రావడం, అంటే ఎక్కువ పెట్టడం అలాంటివి జరుగుతాయన్నమాట. సో ఈ విధంగా కుట్టిన తర్వాత పిన్స్ తీసేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా, ఎందుకంటే ఆ పీస్ని మనం అటువైపుకి రొటేట్ చేస్తాం, అవునా. సో ఈ విధంగా రొటేట్ చేస్తాం కాబట్టి ఆ కట్స్ అనేది పెట్టుకుంటే నీట్గా రొటేట్ తిప్పడానికి అవుతుందన్నమాట, నైస్గా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఆ క్లాత్ని వెనక్కి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వెనక్కి వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిపైనే మనం స్టిచ్ అనేది వేయాలి. ఓకే, ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుట్టు కుట్టేటప్పుడు కూడా మనం నెక్కని సాగదీయకుండా కుట్టాలన్నమాట. సాగదీయడం అంటే లాగి పెట్టడం అన్నమాట, లాగి పెట్టకుండా కుట్టాలి. చాలామంది ఏంటంటే కుట్టేటప్పుడు క్లాత్ని వెనక్కి, అంటే మన వైపుకి లాగి పెడతారన్నమాట. సో ఆ విధంగా లాగి పెట్టడం వలన నెక్స్ ఏంటంటే లూజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా, వెనక వైపును మీరు ఏం చేస్తారు, ఇక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా మీరు హెమ్మింగ్ అనేది చేసుకోండి. ఓకే, హెమ్మింగ్ ఎలా చేయాలో మీకు చెప్పాను కాబట్టి కొన్ని కొన్ని నేను చూపించకుండానే మీరు చేయాలన్నమాట. ఓకే, మీకు అవి ఒక ప్రాక్టీస్ లాంటివని నేను చెప్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ నెక్ కుట్టడానికి కూడా సేమ్ ఈ విధంగా పెట్టుకుని ఫస్ట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఈ విధంగా చిన్న కట్ పెట్టుకున్నాం కదా మధ్యలో నెక్ మిడిల్లో. సో ఎంతవరకు పెట్టాము ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని దీనికి కూడా ఇలా కట్ చేసుకోవాలి ఆ మార్కింగ్ వరకు. చూడండి, మీకు ఇప్పుడు ఓపెన్ చేసి నేను చూపిస్తాను.
ఇలా వస్తుంది. ఓకే సేమ్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కుట్టాము సేమ్ అలానే ఇది కూడా కుట్టాలి. సో అది కూడా నేను చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది. సో మీరు టైప్స్ ఆఫ్ సీమ్స్ చెప్పాను అవునా, కుట్లు రకాలు చెప్పాను. అందులో కార్నర్ సీమ్ అని ఉంటుంది, అవి కార్నర్స్ దగ్గర మనం ఎలా వచ్చి ఆగాలి, ఎలా కుట్టాలి అనేది. సో ఆ కార్నర్ సీమ్ మీరు నేర్చేసుకుని ఉంటే కనుక ఇది ఈజీగా కుట్టేస్తారన్నమాట. ఒకవేళ చూసి అలా వదిలేసిన వాళ్ళకైతే కష్టమే. ఇప్పుడు ఇక్కడ మనకి చిన్న కార్నర్ వచ్చింది కాబట్టి చూడండి, ఇలా కార్నర్ కింద వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అక్కడ ఆగి నీడిల్ని దింపాలి మిడిల్ పాయింట్ దగ్గర. ఓకే, మళ్ళీ దాన్ని ఇటు తిప్పుకుని ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా రొటేట్ చేసుకోవాలి. సో ఈ టెక్నిక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మనం ఎలా కావాలంటే అలా స్ట్రైట్గా ఉండవు కదా అన్నీ కూడా. సో ఇలాంటి మనకి టర్నింగ్స్ వచ్చినప్పుడు కుట్టడం కూడా రావాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి దీనికి కూడా. ఓకే, ఈ మిడిల్లో కూడా చిన్న కట్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇది బాగా రొటేట్ అవ్వడానికి ఇలా చిన్న ముక్కని కట్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు ఆ ఎడ్జ్ దగ్గర. ఓకే, ఇప్పుడు నెక్ని ఈ విధంగా రొటేట్ చేసేసుకోవడమే అన్నమాట. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, దీనికి ఫింగర్ పెట్టి ఈ విధంగా తీస్తే మనకి వచ్చేస్తుంది. ఓకే చూడండి, ఈ విధంగా వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ దానిపైన మనం ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏది కుట్టినా సేమ్ కలర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కాబట్టి, నేర్పిస్తున్నాను కాబట్టి, మీకు కుట్టు ఎలా వస్తుంది అనేది తెలియాలి కాబట్టి నేను థిక్ కలర్స్ కనిపించేలాగా వేస్తున్నాను. ఓకే, వీటికి సంబంధం లేకుండా వేస్తున్నాను. సో మీరైతే సేమ్ కలర్స్ యూజ్ చేసి వేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? బాబిన్లో కూడా అదే కలర్ ఉండాలి, మామూలు థ్రెడ్ కూడా అదే కలర్ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా ఈ నెక్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు చంక్ రౌండ్ దగ్గర ఇలా క్లాత్ పెట్టి సో దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సేమ్ అదే పీసు ఇంకొకటి కట్ చేసుకోవాలి, ఎందుకంటే చంక అటు ఇటు ఉంటుంది కదా. సో అందుకని రెండు పీసులు, ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టి సేమ్ నెక్ ఎలా కుట్టాము అలాగే చంక కూడా కుట్టాలన్నమాట. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక చంక్ ఉంది కదా. సో ఈ చంక్ ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి రాదు, కింద నుంచి కుట్టాలి, ఇటు వచ్చింది కాబట్టి. ఓకే, అది ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కుడతాము, ఇటు వచ్చేసరికి మనం కింద నుంచి కుట్టుకుంటూ రావాలి చంక కింద నుంచి. అర్థమైందా మీకు? సో మీకు కుట్టేటప్పుడు తెలుస్తుంది. సో ఆ పీస్ ఇలా పెట్టి కుట్టాలన్నమాట, అంటే ఇటు వస్తుంది కాబట్టి. ఓకే చూడండి, ఇలా ఈ విధంగా చంకలు కుట్టిన తర్వాత చిన్న కట్స్ పెట్టుకోండి, మరీ ఎక్కువ వద్దు. దీన్ని కూడా సేమ్ ఆ క్లాత్ అటు తిప్పి ఈ విధంగా పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఓకే, చంక దగ్గర కూడా. ఓకే, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అటు తిప్పి ఆ చంక కూడా వేసేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఈ బ్యాక్ సైడ్కి తిప్పి ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి మడత పెట్టుకుంటూ ఒక బార్డర్ లాగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అన్నమాట, అటువైపుకి తిప్పి ఫ్రాక్ ఈ చంక భాగం దగ్గర. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంటే హెమ్మింగ్ బాగోదు, చంక దగ్గర మనం పీస్ వేసినప్పుడు హెమ్మింగ్ చేస్తే బాగోదు అన్నమాట. సో అందుకని చెప్పి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ చంకను కూడా సేమ్ ఆ చంక భాగం కూడా ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట. సో చూపిస్తాను. సో ఈ విధంగా కుట్టి అటువైపుకి రొటేట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి, నేను ఎలా కుడుతున్నానో మీరు అది గమనించాలి మెయిన్. ఓకే, సో ఇలా మడత పెట్టి
లోపలికి ఒక బోర్డర్లా రావాలన్నమాట మనం కుట్టిన తర్వాత. ఓకే, సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారు, నేను ఫ్రంట్ పార్ట్కి వేయడం చూపించాను కదా, మీరు బ్యాక్ పార్ట్కి కూడా చంకలు ఇలాగే కుట్టేయాలి. ఓకే, అర్థమవుతుందా మీకు? ఈ హెమ్మింగ్ అనేది మీరు ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయాక చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మీరు ఈ పీసులు వేసి కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ది ఎలా వేయాలో చూపించాను కాబట్టి బ్యాక్ పార్ట్కి సేమ్ అలానే జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది డిజైన్ వచ్చేటట్టు ఇలా పైకి వేసుకుని బ్యాక్ పార్ట్ తిరగవేసి వేసుకోవాలి. వేసుకుని ఇది షోల్డర్స్ అంటాం మనం, ఈ షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఎలా అంటే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా, ఆ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న దాని మీదే షోల్డర్ని కుట్టాలన్నమాట. ఖచ్చితంగా నాట్ వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వెనక్కి ముందుకి కుట్టు వేస్తాం కదా, సో ఆ విధంగా కుట్టు వేయాలన్నమాట, లేదంటే మీరు కుట్టిన కుట్టు అంతా కూడా విడిపోతుంది. ఓకే, షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ ఈ పక్క షోల్డర్ని కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఈ నెక్ పీస్ వేసాం కదా హెమ్మింగ్ చేసేది, అది కొంచెం లోపలికి బయటికి రాకుండా మడత పెట్టి వేసుకోండి షోల్డర్ వేసేటప్పుడు. ఓకే, ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా జాయింట్ చేసాం కదా, జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ అయిపోయింది కదా, సో ఇది సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే రెండు ఇలా పట్టుకుని మనం ఖర్చు 5 ఇంచెస్ చెస్ట్ లూజ్ కదా, 1.5 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం, ఆ 1.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి టేప్తో. ఓకే, 1.5కి మార్కింగ్ చేసుకుని అక్కడ నుండి ఇలా చూడండి, ఇలా 1.5కి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకుని మీకు ఇలా చూపిస్తాను, ఆగండి, స్ట్రైట్గా ఇలా 1.5కి మార్కింగ్ చేసుకోండి. చేసుకుని చంక దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అక్కడి నుంచి వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఈ జాయింట్ చేసేసిన తర్వాత బార్డర్ కుట్టుకోవచ్చు, లేదా జాయింట్ చేయకముందు కూడా మీరు బార్డర్ కుట్టుకోవచ్చు. డబుల్ ఫోల్డ్ సీమ్ నేను చెప్పాను కదా టైప్స్ ఆఫ్ సీమ్స్లో, ఆ డబుల్ ఫోల్డ్ సీమ్ అనేది ఇక్కడ వేయాలి, అంటే అంచులు కుట్టడం. నేనైతే జిగ్జాగ్ చేశాను, సో మీరు మీ నార్మల్ మిషన్ వాళ్ళకి జిగ్జాగ్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మడత వేసి డబుల్ ఫోల్డ్ సీమ్ వేసి ఈ చివరంతా కుట్టాలి అంచు. ఓకే, నేనైతే చూడండి ఇదిగో జిగ్జాగ్ చేశానన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇలా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టాలి జిగ్జాగ్ బదులు, అంటే నార్మల్ మిషన్ వాళ్ళు, జిగ్జాగ్ లేని వాళ్ళు అలా చేయండి, జిగ్జాగ్ ఉన్నవాళ్ళు జిగ్జాగ్ చేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి నేను మార్కింగ్ చేశాను కదా, మీరు కూడా సేమ్ చాక్తో మార్కింగ్ చేసుకోండి, సేమ్ ఇలానే ఫస్ట్ టైం కాబట్టి ఆ మార్కింగ్ పైన మీరు కుట్టండి. ఓకే, అటు ఇటు కూడా సేమ్ అంతే, ఇలా జాయింట్ చేసి ఈ పైన ఈ లైన్ పైన ఈ కింద వరకు కుట్టండి. ఈ జాయింట్ చేసేటప్పుడు నాట్ వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, సో అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు సైడ్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ కుట్టు వేసేటప్పుడు 2-3 సార్లు వెనక్కి ముందుకి కుట్టిన తర్వాత ఎండ్ చేసేటప్పుడు కూడా నాట్ వేయడం అంటాం కదా, సో అదన్నమాట. ఓకే, ఇది ఫినిషింగ్ కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్ ఏంటంటే నాకు ఆల్రెడీ బటన్ ఉంటుంది కుట్టు నాటు వేయడానికి, సో నార్మల్ వాళ్ళు ఏంటంటే పాదంని 2-3 సార్లు వెనక్కి ముందుకి నొక్కినట్లయితే ఈ విధంగా నాటు పడుతుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నానో అదే విధంగా మీరు కుట్టండి. మీరు ఏం చేస్తారంటే ఆ మార్కింగ్ చేసిన లైన్ పైన కుట్టారనుకోండి, మీకు తేడా రాకుండా ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నా, నెక్స్ట్ మీకు అలవాటు అయిపోయిందంటే మీకు ఏ మార్కింగ్ అవసరం లేదు. ఓకే, సో లెక్క ప్రకారం మీరు స్టిచ్ చేసేస్తారు. ఇలా లాగిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎప్పుడు కూడా సింగిల్ కుట్టు అనేది ఉంచకూడదు, ఇంకొక కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని ఇదే విధంగా తిప్పిన తర్వాత పైనుంచి మళ్ళీ ఇలా కుట్టు వేసుకొచ్చేయండి. ఓకే, సేమ్ ఇలానే ఆ పక్క కూడా మీరు జాయింట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్క అన్నమాట, ఈ పక్క కూడా సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలాగే మార్కింగ్ చేసుకోండి చాక్తో.
ఓకే చేసి సేమ్ అలానే కుట్టండి, తేడా రాకుండా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి మీకు తేడా రాకుండా ఉంటుంది. ఇది చాలా చాలా సింపుల్ ఫ్రాక్, కటింగ్ సింపుల్, స్టిచ్చింగ్ సింపుల్ అన్నమాట. ఇంకా ఇది కూడా మీరు కష్టంగా ఫీల్ అయ్యారంటే ఇదే సింపుల్ అన్నమాట స్టార్టింగ్. అందుకే మీకు ఇది ఈజీగా చూపించాను మీకు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొకటి చూద్దాము, ఇలా ఒక రెండు మూడు రకాల ఫ్రాక్స్ మీకు కుట్టడం చెప్తాను. ఇవి మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే అన్ని రకాలు బ్లౌజెస్, అన్ని రకాల సైజెస్ వారికి కుట్టేయగలుగుతారు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సైడ్ ఫిట్టింగ్ చేస్తాము. ఓకే, కంప్లీట్ అయిపోయినట్టే హెమ్మింగ్ తర్వాత చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒక ఉక్స్ పట్టి కాజా పట్టి ఉక్స్ కాజా ఎలా వేయాలనేది నేను చూపించాను కదా, అది మీరు ఒక ఉక్స్ ఒక కాజా వేయాలి బ్యాక్. ఓకే, చూసారు కదా ఫ్రాక్ లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో పిల్లలకి వేస్తే చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఇలా మీరు ట్రై చేయండి. ఇలా మీరు పర్ఫెక్ట్గా కుట్టారు అంటే కనుక మీకు వచ్చేసినట్టే అన్నమాట. బ్యాక్ మాత్రం ఒక ఉక్స్ ఒక కాజా వేయండి, అంటే ఇలా అటాచ్ చేయడానికి. ఓకే, సో ఇలా మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఫస్ట్ టైమే చాలా తక్కువ 50% ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు, 50% కుట్టలేరు. నాకు తెలుసు మిస్టేక్స్ జరుగుతాయి ఫస్ట్ టైం కాబట్టి. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా చక్కగా మొత్తం నేర్చుకోండి, అంటే వేస్ట్గా ఉన్న క్లాత్స్ మీద ఫ్యాబ్రిక్స్ మీద నేర్చుకోండి ఫస్ట్. ఇది ఫస్ట్ మీరు కుట్టబోయే డ్రెస్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇంట్రెస్ట్తో నేర్చుకోండి, ఓపికతో నేర్చుకోండి. 2-3 సార్లు రాకపోయినా ట్రై చేయండి. ఓకే, అప్పుడు మంచి ఫ్యాబ్రిక్ తీసుకుని పర్ఫెక్ట్గా వచ్చిందన్నప్పుడు మంచి ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టండి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి. చూడండి పాపకి వేసిన తర్వాత లుక్ ఎలా వస్తుందన్నమాట. ఓకే, అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్లో ఏం డౌట్స్ ఉన్నాక సరే చెప్పండి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రాక్టీస్ బాగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.